ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీట్ల సర్దుబాటు కూటమికి జటిలంగా మారుతుందా? పొత్తులో ఒకే సీటును కూటమి పార్టీలు కోరడం సమస్యగా తయారైందా? కాంగ్రెస్ టీడీపీల మధ్య సీట్ల పంపకాల పేచీ ఎప్పట్లోగా తేలుతోంది? ఇప్పుడు ఇదే రెండు పార్టీల కేడర్ను అయోమయంలో పడేసిందా? అంటే అవుననే అనిపిస్తోంది. వరంగల్ జిల్లాలోని నర్సంపేట సీటు పంచాయతీపై ప్రత్యేక కథనం. కారు స్పీడ్కు బ్రేక్ వేసేందుకు జట్టు కట్టిన మహాకూటమికి కొండంత సమస్య వచ్చి పడింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీట్ల సర్దుబాటు అత్యంత జటిలంగా మారింది. పొత్తుల్లో భాగంగా టీడీపీ అడుగుతున్న నర్సంపేట పరకాల సీట్ల సర్దుబాటు వ్యవహారం అంత ఈజీగా తేలేట్లు కనిపించడం లేదు. ఈ రెండు సీట్లు అటు కాంగ్రెస్ ఇటు టీడీపీకి అత్యంత కీలకంగా మారాయి. ఇరు పార్టీలకు ఇక్కడ కొంత సంస్థాగతమైన బలం ఉండటం, కీలక నేతలు ఇక్కడ పోటీకి రెడీ అవుతుండటంతో సీట్ల పంపకాల సమస్య సంక్లిష్టంగా మారింది. పొత్తుల్లో భాగంగా టీడీపీకి ఒక్క సీటు ఇచ్చేలా నిర్ణయించినట్లు సమాచారం. అదే కనుక ఫైనల్ అయితే ఖచ్చితంగా నర్సంపేట ఇవ్వాలని టీడీపీ పట్టుబడుతోంది. ఆ ఒక్క సీటు కూడా టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రబాబుకి సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇవ్వాలని టీడీపీ పట్టుబట్టింది. గతంలో ఆయన ఇక్కడి నుంచే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దొంతి మాధవరెడ్డి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంట్ గా నిలబడి సత్తా చాటారు. అనంతరం ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. టీఆర్ఎస్ పార్టీ ప్రలోభాలకు ఇబ్బందులకు తట్టుకుని నిలబడ్డ ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఉండలేమని తెగేసి చెప్పింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో మధ్య మార్గంగా పరకాల నియోజకవర్గాన్ని రేవూరి ప్రకాష్ రెడ్డికి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు సమాచారం. దీనికి మొదట ప్రకాష్ రెడ్డి కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా చివరకు పరకాల నుంచి అయినా తాను పోటీకి సిద్ధమే అని చెప్పినట్టు తెలిసింది. ఈ వ్యవహారం ఇలా ఉండగా ఇటీవల టీఆర్ఎస్ నుంచి సొంత గూటికి చేరిన కొండా సురేఖ మురళి దంపతులు మొదటి నుంచి పరకాల, వరంగల్ తూర్పు, భూపాలపల్లి నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఇందులో కనీసం 2 సీట్లు అడుగుతున్నారు. ఒకవేళ 1 సీటు ఇస్తే పరకాల నుంచి పోటీ చేయాలనే ఆలోచనను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముందు వ్యక్తపరిచిన తెలుస్తోంది. అప్పుడు రేవూరి ప్రకాష్ రెడ్డిని ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే సందిగ్ధత నెలకొంది. నర్సంపేట సీటుపై కాంగ్రెస్ టీడీపీ పట్టుబడుతుండటంతో సందిగ్ధత నెలకొంది. దీంతో ఇటు రెండు పార్టీల కేడర్లోనూ అటు పోటీ చేయబోయే అభ్యర్థుల్లోనూ డైలమా కొనసాగుతోంది. మరి వీరిని ఎలా సర్దుబాటు చేస్తారో తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.